రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ముందుగా మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు యావత్ రాష్ట్రం కూడా నాట్ ఓన్లీ క్రిస్మస్ అండి ఏ పండగలైనా పప్పాలైనా జరుపుకోలేనటువంటి ఒక దుర్ఘటమైనటువంటి సంఘటనలో ఆంధ్ర రాష్ట్రంలో జరగటం ఈరోజు యావత్ రాష్ట్రం కూడా ఒక దిగులుకరమైన జీవితంలో ఉండటం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు మరి ముఖ్యంగా మరి ఈరోజు నిన్న అనంతపురం డిస్టిక్ లో జరిగినటువంటి డిగ్రీ చదివిన పద్దెనిమిది సంవత్సరాల ముక్కు ఒక బిడ్డ యొక్క జీవితం ఈ యొక్క వైఎస్ఆర్ సిపి త్రిబుల్ బి బ్యాచ్ పరిపాలనలో ఆడవాళ్ళకి ఒక రక్షణ అనేటువంటి లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటం చాలా బాధపడవలసినటువంటి విషయం ఈరోజు మరి స్నేహ తల్లి తన ఒక సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్కి తను ఎన్ని సార్లు కంప్లైంట్ చేసింది దిశ యాప్ కింద పోలీసు అధికారులకు తను కాల్ చేసినప్పుడు వాళ్ళు కేర్లెస్ గా ఎటువంటి సమాధానం ఇచ్చారని ప్రత్యక్షంగా ఆవేదనని మనందరం కూడా చూస్తున్నాం ఒక నిండు ప్రాణం తన కళలతో భవిష్యత్తుతో తన బిడ్డల భవిష్యత్తుతో ఒక మరి ముఖ్యంగా ఆడపిల్లలంటే తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు వాళ్ళ పెళ్లిళ్ళ గురించి కానీ వాళ్ళ యొక్క జీవితం గురించి కానీ ప్రతి తల్లి కూడా ఉన్నతమైన ఆశలు కలిగి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని మీ చుట్టంగా చేసుకొని ఈరోజు చట్టం యొక్క పరిస్థితి ప్రజల మీద బాధ్యత లేని విధంగా ఉండటాన్ని బట్టి రోజు ఆ బిడ్డ తల్లికి మీరు ఎన్ని లక్షలు వస్తున్నా ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి ఆ ప్రాణాన్ని మీరు తీసుకురాగలని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మరి సినిమా రంగంలో ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ అని ఇద్దరు సహోదరులు ఉండేవాళ్ళండి వాళ్ళు డైలాగ్స్ లో ఆల్మోస్ట్ సినీ రంగాన్ని చాలా సంవత్సరాలు ఏలారు ఇప్పటికి కూడా ఆ ఒక డైలాగు రైట్ రాయటంలో వాళ్ళ విలువ ఎంతమంది రైటర్స్ వచ్చినా పోయినా కూడాను వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు సినిమా రంగంలో పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ని మించిపోయిన డైలాగ్స్ అసెంబ్లీలో మీ ఆడ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ చెప్తూ ఆ డైలాగ్స్ వరకే మీ యొక్క నటనా ప్రపంచం లాగా మీ యొక్క పరిపాలనని మీరు సాగిస్తూ ఆచరణలో లేని పరిపాలన ఈరోజు ప్రజలు చూస్తున్నారు అనేది గుర్తుంచుకోండి మరి ఒకప్పుడు అసెంబ్లీలో మీ త్రిబుల్ బి బ్యాచ్ లో ఉన్నటువంటి కొంతమంది గబ్బునోళ్ళు మాట్లాడినటువంటి మాట ఒక ఆడదానికి ఏమన్నా అన్యాయం జరిగిందంటే జగనన్న కన్నా గన్ను కన్నా ముందు జగనన్న వస్తారు అని చెప్పనండి అదే జగనన్న ఈ రోజు మరి అనేక మంది ప్రజల మధ్యలో కనీసం ఒక సంస్కారం లేకుండా వయసులో ఒక పెద్దవాడు అనేది కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నాయుడు గారిని మీరు పట్టుకొని ఆ గన్నుతో ఆయన కాల్ చేయాలి అనేటువంటి మాటలు కూడా మేమున్నాం ఇటువంటి మనస్తంత కలిగినటువంటి మీరా గన్ను కన్నా ముందుగా వచ్చే జగనన్న గారు అని చెప్పని ఈ రోజు ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారండి రోజు ఇంతమంది ఆడవాళ్ళకి పసిబిడ్డల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి మధ్య వయస్కులకు కూడా లక్ష్యం ఒక పరిపాలనని ఆడవాళ్ళకి ఇస్తున్నటువంటి గన్ను గారు జగన్ గారు మీరు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పని ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుందనేది మీరు ముందుగా తెలుసుకోండి ఇదే మరి ఈ ఆ పరచూరి డైలాగ్స్ ని మించిపోయినటువంటి డైలాగ్స్ ఇంకొక మహాతల్లి నిండా అసెంబ్లీలో చెప్తుంది నా గుండె జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటుందని ఈ రోజు స్నేహలత ఆగిపోయిన గుండెను మళ్ళా తిరిగి జగనన్నా అన్న లబ్ డబ్బు అన్నా కూడా డాక్టర్లకు కానీ మహా మేధావులకు కూడా అంత అర్థంగా ఉన్నటువంటి ఒక వింతైన డయలాగ్ ను చెప్పినటువంటి మహిళ మీ యొక్క ఎమ్మెల్యేని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఆగిపోయినటువంటి ఆ స్నేహలత గుండెను తిరిగి మీరు కొట్టించగలరా లేకపోతే మీరు ఆశ చూపించి ప్రలోభాలకి చూపించి అసలు నిజాన్ని మీరు మభ్య పెట్టి ఇచ్చే డబ్బులు ఆ ఆగిపోయిన గుండెని మరలా తిరిగి బ్రతికించగలవా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి మరి ఈరోజు ఇంకొక ఆ సహోదరి చెప్తుంది నిండు అసెంబ్లీలో మరి జగన్ గారు అయా అయా నువ్వు మాటిస్తే శాసనం అయ్యా నువ్వు మాటిస్తే జరిగిపోతుందయ్యా అని చెప్పని ఈ రోజు నవ్యాంధ్ర ప్రదేశ్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చి మరి మన అసెంబ్లీలో కనీసం ఆ ఫేస్ను రాకుండా కూడా దాచిపెట్టి ప్రజల్ని మీరు ఎంతకాలం మభ్యపెట్టి ఇటువంటి అర్థం పరత లేనటువంటి ఇటువంటి దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకం అనే విధంగా రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి మీరు ఒక ఎలాంటి ఆస్కార్ అవార్డ్స్ కన్నా కూడా అసెంబ్లీలో మీ నటన చాతుర్యాన్ని వాళ్ళ ఎమ్మెల్యే పదవుల కోసమో మంత్రుల పదవుల కోసమో మీ దగ్గర మార్కులు కొట్టేయటానికో మీ మెప్పులు పొందటానికో చేసేటువంటి మనుషులు ఈరోజు ఆడవాళ్ళకి ఒక అన్యాయం జరుగుతుంది అని అంటే ఎందుకు వాళ్ళ మధ్యకి వచ్చి వాళ్ళకు ఆదరణ ఇచ్చి నిజాన్ని మరి మీరు బయటికి తీసుకొచ్చి నిజమైన దోషుల్ని ఎందుకు శిక్షించలేకపోతున్నారని ఈరోజు టీడీపీ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నామండి ఈ రోజు మీరు దిశ చట్టం అని మభ్యపెట్టారు ఈరోజు స్నేహలత తల్లి ఆమె చెప్తుంది దిశ యాప్ అని మేము కాల్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ లేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పండి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మానవ మృగాళ్ళు మృగాల లాగా ఒక మగవాళ్ళు ప్రవర్తిస్తూ వయసు తారతమ్యం లేకుండా గడిచిన ఈ యొక్క పద్దెనిమిది నెలల మీ పరిపాలనలో దగ్గర దగ్గర రెండు వందల అరవై మంది మహిళల పైన లైంగిక వేధింపులు అత్యాచారాలు జరిగినాయి మరి వీటిని మీరు ఏ మాత్రం బాధ్యత వహిస్తున్నారని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి అసలు ఈ దిశ యొక్క బిల్లులో ఏముంది అంటే ఈ యొక్క దిశ చట్ట ప్రకారం అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్లు గనక నిజంగా అది నిర్ధారణ అయినట్లయితే కరెక్ట్గా దోషులకు ఒక ట్వంటీ వన్ డేస్లోనే కోర్టు మరణశిక్ష విధించాలని దిశ చట్టంలో ఉందండి వారం రోజులుగా ఈ యొక్క పోలీసు దర్యాప్తు ఆ తర్వాత ఫోర్టీన్ డేస్లో మరి ప్రత్యేకమైనటువంటి కోర్టులో దీనికి విచారణ జరిపించి ఒక ట్వంటీ వన్ డేస్లోనే దీనికి తీర్పు మొత్తం ముగించాలనేటువంటి దిశ అమలులో ఉంది ఈ దిశ యాక్ట్తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మరి మూడు వందల యాభై నాలుగు ఈ మూడు వందల యాభై నాలుగు ఎఫ్ సెక్షన్ల ప్రకారంగా ముసాయిదా బిల్లుల్లో కూడా మరి కేబినెట్ దీనికి అనుమతి అనేది ఇచ్చిందండి ఇటువంటి చిన్నారి పైన లైంగిక వేధింపులు కానీ అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళకి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలని మూడు వందల యాభై నాలుగు ఎఫ్ చట్టం ప్రకారం మరి తీవ్రమైన నేరంగా పరిగణించబడిన వారికి జీవితకాలం మరి వాళ్ళకి ఆ జైలు శిక్ష విధించాలని కూడా ఇందులో ఒక తీర్పు ఉంది నిజంగా మీరు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళైతే మొన్నటికి మొన్న రాయలసీమ ప్రాంతంలో పదమూడు సంవత్సరాల ముక్కు బిడ్డని ఒక లారీ డ్రైవర్ ఆ బిడ్డ మీద అత్యాచారం చేశాడని ఆ తల్లిదండ్రులు కానీ డాక్టర్ సర్టిఫికెట్ లో ఉంది ఇంతవరకు మీ దిశ చట్టం ఏ దిశ లేకుండా ఏ మూలన కూర్చుందని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఎందుకు మీరు ఒక ప్రగద్భాలు పలికేటువంటి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టి మోసమైన పరిపాలన చేస్తూ ఒక పట్ట ఒక పక్కన దేవుడు ఉన్నాడని చెప్తూ కూడాను మరి తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఈరోజు మేము ప్రయత్నిస్తున్నాం అండి మూడు వందల యాభై నాలుగు ఈ ప్రకారం మరి ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ మరి మెయిల్స్ ద్వారా కానీ డిజిటల్ మీడియాలో కానీ ఆడవాళ్ళ యొక్క స్వభావాన్ని కించపరుస్తూ వాళ్ళని ఆ ఆ మర్యాద లేని పూర్వకంగా ఎవరన్నటువంటి అటువంటి పోస్టులు పెట్టినా కూడాను వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని మొదటిసారి తప్పు చేసిన వాళ్ళకి రెండేళ్ల శిక్ష వేసి రెండోసారికి కూడా తప్పు చేసిన వారికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించమని చట్టం ఒకటి వచ్చిందండి రోజు సోషల్ మీడియా తీసుకుంటే ఎన్ఆర్ఎస్ అని చెప్పుకునే వాళ్ళు మీ మనుషులు ఎటువంటి నీచమైన మాటలు ఆడవాళ్ళని ఎటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించుకోవాలనే లిస్టు తీసుకుంటే ఈరోజు మీ పరిపాలన ఎంత నీచమైన పరిపాలన ఎంత సంస్కృతి లేని పరిపాలన ఎంత అన్యాయమైన పరిపాలన అంటే సిగ్గుతో మీరు తలలు ఉంచుకుంటారని టీడీపీ పార్టీ నుంచి మేము మీకు చాలా ఎలా అంటే మా బాధను మీకు తెలియపరుస్తున్నామండి అధికారం ఉంది కదా అని నోరున్న వాడిదే రాజ్యం రౌడీయుజం చేసేవాడిదే పరిపాలన అనే విధంగా పరిపాలన చేయకుండా ఆడవాళ్ల పక్షాన ఈరోజు మంది మీరు అసెంబ్లీలో కళ్ళబొల్లి మాటలు చెప్పి పరుచుని బ్రదర్స్ మించిపోయినటువంటి డైలాగ్స్ రాసుకొని వచ్చి చదివి చెప్పినంత మాత్రన పరిపాలన అనేది కుదరదు అనేది కూడా మీరు తెలుసుకోవాలని చెప్తున్నామండి మరి ప్రతి పది లక్షల మందిలో దగ్గర దగ్గర ఒక యాభై మందికి కూడా తగ్గకుండా పది లక్షల మంది జనానికి యాభై మంది తగ్గకుండా న్యాయమూర్తులు అవసరము అనేటువంటిది జాతీయ లా కమిషన్ కూడా మనకు చెప్పింది కానీ ప్రస్తుతం మనకి పదమూడు మంది మాత్రమే ఉన్నారు మరి వాటిల్లో కూడా అనేక పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై ఒక్క రోజుల్లోనే మేము తీర్పు అమలు చేస్తామని ఏ ధైర్యంతో మీరు ప్రజలను మీరు మోసపరుస్తున్నారని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఇదే ఒక ఒక వ్యక్తి మీద ఆడదాని మీద కానీ పసిబిడ్డ మీద కానీ అత్యాచారం అనేది జరిగింది అని అంటే అట్లీస్ట్ ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఆ యొక్క రిపోర్ట్స్ రావటానికి కూడా అది ఒక టైం పడుతుంది కనీసం ఆ టైం పడుతుంది అనేటువంటి గ్రహింపు కూడా లేకుండా ఏడు రోజుల్లోనే చార్జి షీట్ షీట్ వేసేసి బిల్లుని ఆమోదం చేయాలని చెప్పని ఎటువంటి ఒక ధైర్యంతో మీరు మాట్లాడుతున్నారని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి